రేవంత్ రెడ్డిని కూడా సచివాలయంలోనికి పోనీయలేదంటే ఏ సామాన్యుని కూడా పోనీయరు. ఇంకా కేసీఆర్ కట్టినటువంటి ఆ కనడ సౌధం ఏదైతే దాంట్లో సామాన్యులకు ఎంట్రీ లేదు, కానీ శ్రీకాకుళంలో ఉన్నటువంటి పేదలకు మాత్రమే క్యూ న్యూస్ లోకి ఎంట్రీ. వాళ్ళు వస్తారు ఇక, రండి రండి, వీళ్ళు శ్రీ రన్ రామ్మా రండి అటు తిరుగు. ఇగో శ్రీకాకుళం నుంచి వీళ్ళు వచ్చారు. ఏవరమ్మా? శ్రీకాకుళం సోమనాథపురం గ్రామం, కోటబొమ్మల మండలం. ఎందుకు వచ్చారమ్మా ఇక్కడికి? మేమా ఎందుకు వచ్చామా? నేను నా బిడ్డ చిన్నప్పటి నుంచి పేదరాలను అయ్యా, నేను నిరుపేదరాలను. ఈ ఒక పూటకుంత పూటకుండదు. పొద్దల్ల రైతు పని పొద్దుతవుడు కాంక్రీట్ పని చేసి బిడ్డ మంచోడు తెలివైనోడు అవుతాడని చదివించానయ్యా. చదివించాను, కష్టపడి చదివించాను. కష్టపడి చదివించేసి కొన్ని రోజులు అయిన తర్వాత మీ హైదరాబాద్కు అప్పచెప్పినాను. అక్కడ చదివినాడు 3 సంవత్సరాలు. హైదరాబాద్లో 3 సంవత్సరాలు చదివినాడు. 3 సంవత్సరాలు చదివిన తర్వాత జాబ్ వచ్చింది. హైదరాబాద్లే జాబ్ వచ్చింది. ఎస్ఐ జాబ్ కొట్టాడు. ఎస్ఐ జాబ్ కొట్టాడు. కొట్టి 1 సంవత్సరం అలా ట్రైనింగ్ చేశాడు. 1 సంవత్సరం అలా స్టేషన్లు పెట్టారు. సాష్టంగా చెప్పగలను అయ్యి ఆలగుండ మీద చేసి 1 సంవత్సరము ఇంక సంవత్సరం అవ్వలేదు ఎదురెట్టారు. రోడ్ ప్యానల్ లోట టాపింగ్ లోటు తోసి చేస్తాడు అన్ని టైంలు కోట 7 నెలలోట. అమ్మ నాకు ఏమిటో కానీ చేసిన జాబు ఏం బాగలేదు, గొడవలయ్యని అమ్మ సిఐ కొడుకు నాకు గొప్ప పోరాటకం అయ్యేంత గొడవలయ్యని అమ్మ అని చెప్పాడు. అయితే అయ్యా నాకు ఏటి గొడవలు, నేను ఏడుకు అడగనా ఎస్ఈకి అడగనా, మన ఇద్దరు పడుకుదాం పదా నేను వస్తాను అన్నాను. అంతే నీకు తెల్దలయ్యా అమ్మ అని అండవు. అనేసిన తర్వాత వెళ్ళిపోండు. వెళ్ళిపోయి నరసింహమూర్తి నరసింహరాజు రాజులు అల్లింటి పేరు రాజులు. ఎక్కడ ఉంటాడు ఆయన, ఏ పోలీస్ స్టేషన్? అతను అల్లింటి పేరు రాజు. ఆయన మీ అబ్బాయిని వేధించిండా? అంతే ముందు నుండి 7 నెలల నుండి మాకు చెప్తా ఉండాలి సార్. బంజారా విల్స్ పిఎస్ ట్రాఫిక్ ఎస్ఐగా మా తమ్ముడు పనిచేస్తూ ఉండేవాడు. అప్పుడు సిఐఎన్ను ఒక మహేష్ అనే ఎస్ఐ మా తమ్ముడితో బ్యాచ్మెంట్ లేకపోతే సీనియరో కానీ వీళ్ళిద్దరు అప్పటి నుండి హరాస్మెంట్ గట్టిగా చేసి మా ఓడికి ఏంటంటే నువ్వు డ్యూటీకి సరిగ్గా రావట్లేదా, లేకపోతే ఏ ఊరు మీది ఏంటి నువ్వు ఎక్కడ నుండో జాబ్ చేసి ఎక్కడే నువ్వు రొబాబ్ చేయడం అని మా ఓడికి గట్టిగా బెదిరించి మాటలు చెప్తూ ఉండాలి సార్. మాకు 7 నెలల్లో ఒకసారి చెప్పాడు మనం చేసే డ్యూటీలో ఏం బాగలేదు అని అన్నాడు. ఏంట్రా బాగలేదు, మీ పై అధికారికి నీకేమైనా గొడవ లేకపోతే ఏంటి మాతో చెప్పంటే మీకు నాన్ ఎడ్యుకేషన్ చదువు లేదు కాబట్టి మీకేం తెలియదు అని చెప్పారు. అయితే సరే అని ఇంతలో అయిన తర్వాత మాకు చెప్పగా వినాయక చవితికి ఊరొచ్చాడు. ఊరొచ్చి 3 రోజులు ఉన్నాడు. 3 రోజులు ఉన్న తర్వాత ఏంట్రా రమణ గొడవ అన్నావు కదా ఏంటి అని అడిగాము. అడిగితే మీకేం చెప్పినా అర్థం కాదులే అని చెప్పేసి 3 రోజుల తర్వాత వెంటనే వెళ్ళిపోయాడు సార్ డ్యూటీకి. డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత అప్పటి నుండి చక్కన ఉండేవాడు. ఉండిన తర్వాత అనమాట అప్పుడు మళ్ళా వినాయక చవితి దీపావళికి వచ్చారు. నేను ఫోన్ చేశాను, చేస్తే దీపావళి రోజు చక్కన ఉన్నానని చెప్పాడు. ఆ మరుసటి రోజు డ్యూటీ చేశాను అన్నాడు. డ్యూటీ చేసేగా రూమ్ లో ఉన్నవాడికి మీ అబ్బాయి వినాయక చవితికి వచ్చిన తర్వాత వచ్చాడు సార్. వినాయక చవితికి వచ్చాక మేము అడిగాము ఏంట్రా గొడవ అన్నావు కాబట్టి ఏంటి చెప్పారంటే మీకు ఏం చెప్పినా తెలియదు అని చెప్పాడు. అక్కడ నుండి 1 నెల రోజుల దాకా బాగానే ఉన్నాడని చెప్పాడు. అక్కడ నుండి తర్వాత వినాయక దీపావళికి బాంబులు పేలుస్తుంటే అడిగాము ఏంట్రా ఏం చేస్తానంటే ఏం చేయట్లేదు చక్కన ఉన్నానని చెప్పాడు. అక్కడ 2 రోజుల తర్వాత మాయమైపోయాడు. ఏమంటే మాకు తెలియదు అని చెప్తున్నారు పోలీసులు. అప్పటి నుంచి కనిపించలేదు, అప్పటి నుండి ఇంకా కనిపించలేదు. 3 చంపేసి మౌలాలి రైల్వే స్టేషన్ లో పడేశారు సార్. లవ్ ఫెయిల్యూర్ అని చెప్పేశారు, సూట్ అయ్యాడు అని చెప్తున్నారు. ఎక్కడ చంపేశారని అనుకుంటున్నారు? ఇక్కడ స్టేషన్ లోనే చంపేశారు సార్. స్టేషన్ లే బాబు మంగళవారం నాడు డ్యూటీ చేశాడు, రాత్రి డ్యూటీ చేశాడు, పగులు డ్యూటీ చేశాడు. బుధవారం తెల్లవారి సెలవయ్యిందే పడుకోవడం, పడుకొని 7 అప్పుడు లేచినాడు. లెగిసి డాబా మీద ఏటో సిఫారసు చేస్తుంటే బెండి ధర్మారావు మా సైడే బెండి ధర్మారావు లాఖం తిట్టి ఫోన్ చేశాడయ్యా. ఒరే రమణ రమణ నీకు సార్ రమ్మంతన్నాడు రా మీటింగ్ ఉన్నది అన్నాడు. అంతటికి లేచినాడు, లేచి బట్టలు వేసుకోండవు, సెల పెట్టుకోండవు, చెవిట్లో పేపర్లు పెట్టుకోండవు,
పేపర్లో పెట్టుకొని బండి వేసుకొని హెల్మెట్ పెట్టుకొని తిన్నగా సిఐ కొట్టేసినకి జాడి కట్టినాడు. సిఐ స్టేషన్ జాడి కట్టి పంచడం ఎట్టాడు బండి, బండి ఎట్టి వెళ్ళాడు సిఐ గోడికి ఎదరగలికి వెళ్ళాడు. ఎత్తడు కొడు అటు నుండి లైస్ పారొచ్చి పదరా అని రేరే రూమ్ లోడికి తీసుకెళ్లి ఖాళీ స్టేపులు ఇద్దరు ధర్మారావు బెండి ధర్మారావు నరసింహులమూర్తి రాజులు వాళ్ళ ఇంటి పేరు నరసింహులమూర్తి వెళ్ళి నోట్లు గుడ్డ తోసి చూపి రాకలు చంపేసి రోడ్డు తీరు కొట్టారు. ఇక్కడ కొట్టేసి ఆయాని మీద చెయ్యిల మీద వేసి అంటారు. ఇతలో అతలో ఉన్నారు ఆయాని మీద పట్టుకెళ్ళి రైలు పట్టాల మీద వేసారు. వేసేసి ఆ రాత్రిరాళ్ళని ఇడేసి బుధవారం రాత్రిరాళ్ళు ఇడేసి లచ్చివారం తెల్లారెళ్ళి తెచ్చి గాంధీ ఆఫీసులు తోసారు ఆ శవంకి. తోసేసి 1 గంటకు మాకు ఫోన్ చేసినారు ఏమైనా మీద పారేయండి మీరు అమ్మ మీ అయ్యని. 1 గంటకి ఫోన్ చేస్తే ఏంటి ఏమేనమంతే తెలదు, అమాయకులము పేదలము ఎక్కడ రూపాయి లేదు అరద లేదు ఎవరు ఎక్కించలేరు ఏమి సేతురు ఏమి సేతురు అని గుండి బాధకొంటానని నేను. అప్పుడు ఎలాగొంది తలగేమన్నా అని కారు బుక్ చేసినారు మీ లాంటి ధర్మార్థులు. కారు బుక్ చేస్తే కారు ఎక్కిన టైంకి సిఐ కూడా మళ్ళీ ఫోన్ చేసినాడు మీరు రాకండి నేను ఇంటికి కారు పెట్టి పంపించేస్తున్నాను ఫోన్ చేసినాడు. ఈ పిల్లడు అన్నాడు వెళ్ళొద్దా అన్నాడు కాదు కాదాడు ఏటు చేసినాడు ఆరేటు పంపించడం మనిషి ఇది మన అబ్బాయికి చంపేసి పంపించడము పద ఏదమని వచ్చినాం వచ్చినాము. ఆ ధర్మారావు గోడు ఎవరు ధర్మారావు లక్మతిడ్డి మా సైడే ఉన్నాడు బెండి ధర్మారావే ముందల ఫోన్ చేసినాడు బెండి ధర్మారావు బెండి ధర్మారావు లకమతిడ్డి నరసింహులమూర్తి అల్లింటి పేరు రాజులు సిఐ గోడే నా కొడుకు చంపినాడు నా కొడుకు ఇస్తాడు ఏమి చేస్తాడు అది తెలుసుకుంటుందే నేను వచ్చాను మీ పాదాల మీదకి. ఓకే విషయం ఏంటంటే వీళ్ళ కొడుకును ఎస్ఐగా పనిచేస్తున్న వీళ్ళ కొడుకును పనిచేస్తున్నటువంటి వీళ్ళ కొడుకును సిఐ ఆ తర్వాత ఇంకా మంది కొంతమంది పోలీసు వాళ్ళు కలిపి హత్య చేసి మౌలాలి రైల్వే స్టేషన్లో ఆ పట్టాల పైన వేసిపోయారనేది వీళ్ళు చెప్తున్నటువంటి ఆరోపణ. అయితే ఈ విషయం పైన వీళ్ళు ఎవరిని కలుద్దామన్న అవకాశం లేకుండా పోయింది. అయితే వీళ్ళకు అవకాశం లేదు దానిపైన ఎంక్వైరీ జరగాలని చెప్పి వీళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు ఎప్పుడు వచ్చినారమ్మా ఇక్కడికి? మమ్మల్ని మా టీం ఎప్పుడు కలిసినారు మీరు? శనివారం నుంచి మిమ్మల్ని ఎవరు చూసుకుంటున్నారు? మామూలు ఇప్పుడు నేనేమంటున్నా ఇప్పుడు ఇప్పుడు మా టీమే ఫాలోఅప్ చేస్తుంది. ఇది ఎవరు హత్య చేసారు ఏం కథ అనేది మేమే చూసుకుంటాం. ఇవాళ మీరు అందుబాటులో ఉండండి, మా వాళ్ళు ఒక చోటికి తీసుకుపోతారు, అక్కడ ఒక చిన్న కంప్లైంట్ ఉంటుంది, ఆ తర్వాత మా లీగల్ టీంతో కూడా మాట్లాడిపిస్తుంది. మీరు మీరు వెళ్ళండి, మీరు నాస్ట్ చేయండి, నేను ఇది అయిపోయిన తర్వాత నేను వచ్చి మిమ్మల్ని కలుస్తాను. అదే మాకు తీర్మాన మల్లన్న ఉన్నాడు సిఐ నువ్వు ఎందుకు చంపేసినావో రమణ ఏమి తప్పు చేశాడో ఏటన్నది నువ్వు దాగుడుపోవద్దు. ఇన్నాళ్ళు 6 మాసాలు అయిపోయింది ఎవరు లేరు వాళ్ళకు పేదవాళ్ళు అని బెండి ధర్మారావుకి ఎన్ని కోట్లు ఇచ్చావో నువ్వు బెండి ధర్మారావు ద్వారానే రంపించుకున్నావు రమణకి. ఎందుకు రాత్రి 27 నిమిషాలకి నువ్వు 8 గంటలకు చంపేసినాడు? రాత్రి వెళ్ళి రమణే లవ్ అనుకుంటూ బండి కింద పడిపోయేవాడే అయితే లచ్చివారం 1 గంట వరకు కూడా నువ్వు ఎందుకు ఫోన్ చేయలేదు? నీలో ఏమి దొంగ లేకపోతే చెప్పు ఎందుకు నువ్వు గురించి మనకు చెప్పలేదు ఏమి దాచావు అందుకనేసి. అక్క మేము తప్పకుండా దానిపైన ఎట్లా ఎంక్వైరీ చేయాలి, మీరు ఎట్లా ప్రొసీడ్ కావాలనేది ఖచ్చితంగా మేము గైడ్ చేస్తాం. మాకు అన్న ఉన్నాడు ఎవరు ఉన్నారో లేరు పేదవాళ్ళు వాళ్ళు అన్ని మా బ్యాక్గ్రౌండ్ నువ్వు తెలుసుకొని ఎస్ఐలు చంపేసినావు కాబట్టి మాకు అండగా అన్న ఉన్నాడు, అన్న మాకు సాయం చేస్తాడు, అన్న దేవుడు నువ్వు తప్పకుండా చేస్తాడు, అన్న మాకు ఉన్నాడు తప్పకుండా చేస్తాడు, అన్న ఉన్నాడు. మేము తప్పకుండా ప్రయత్నం చేస్తామమ్మ, మీరు వెయిట్ చేయండి, వీళ్ళకు మీరు కూర్చోపండి. రైట్ అయ్యా కడుపు తీరుతుంది నా కొడుకు. అమ్మా ఒక అమ్మా తల్లి తల్లి కడుపు బాధ ఎట్లుంటుందో మాకు తెలుసు, తల్లి తల్లి కడుపు బాధ ఎట్లుంటుందో తెలుసు. ఓకే రైట్ అగో ఒక శ్రీకాకుళం నుంచి వచ్చినటువంటి ఒక ఒక బిడ్డ శ్రీకాకుళం నుంచి వచ్చినటువంటి ఒక బిడ్డ ఇక్కడ ఎస్ఐగా పనిచేస్తూ ఉంటే ఆయనని హత్య చేసిరనేటువంటి ఆరోపణలు వీళ్ళు చేస్తూ ఉన్నారు ఈ కుటుంబం. అసలు ఏం జరిగింది అనేది ఎంక్వైరీ జరగాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది.
సో వాళ్ళ కుటుంబానికి ఏదో అన్యాయం అయితే జరిగినట్టుగా అనిపిస్తుంది, దాన్ని ఖచ్చితంగా చూద్దాం.